దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ లోకంలో మనం చేసిన ఏ విధమైన భద్రతలు, మనం చేసుకున్న ఏ విధమైన భద్రతలు మనల్ని కాపాడలేవు. ఏ మనుషులు మనల్ని కాపాడలేరు. మనుషుల వలన, లేకపోతే మనం పెట్టుకున్న రకరకాల భద్రతల వలన మనకు నిజమైన భద్రత ఉండదు. కానీ మన దేహాలకు కానివ్వండి, మన ప్రాణాలకు కానివ్వండి, నిజమైన భద్రత ఆయన మాత్రమే ఇవ్వగలడు. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఎవరు ఎవరితో చెప్తున్నారు ఈ మాట అంటే, ప్రవక్త అయిన యిర్మీయాతో, బబులోను దేశానికి ఆ రాజుకు దేహ సంరక్షకుల అధిపతిగా ఉన్న నెబూజరదాను అనే ఒక వ్యక్తి, ఈ యెరూషలేములో ఉన్న యెరూషలేములో నుండి వచ్చిన ఈ యూదావారిని, యూదావారి మాత్రమే కాదు ఇక ఎవరెవరైతే వచ్చారో వారందరినీ, ఇప్పుడు ఆ సంఖ్యలతో కట్టబడిన ఈ యిర్మీయాను అలాగే వారిని విడిపించి, ఇప్పుడు యిర్మీయాతో ఆయన అంటున్నాడు, మీకు ఈ సంఖ్యల నుండి, చేతులకున్న సంఖ్యల నుండి మిమ్మల్ని విడిపించాను కదా, విడిపించడం మాత్రమే కాదు మిమ్మల్ని భద్రంగా నేను కాపాడుతాను, భద్రంగా నేను కాపాడుతాను అని ఈ యిర్మీయాతో నెబూజరదాను అనే వ్యక్తి అంటున్నాడు. ఈ రోజున అతని కంటే మనం నమ్ముకున్న దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానంతో కూడిన మాట చూడండి, నేను నిన్ను భద్రంగా కాపాడేదను అని. ఈ రోజున మీకున్న పరిస్థితులు, దేనికి భయపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ మీ ప్రాణాత్మ శరీరాన్ని భద్రంగా కాపాడగలిగిన వాడు ఆయనే. యాకోబును గురించి మనం బైబిల్ గ్రంథంలో పరిశీలిస్తే, యాకోబు అన్న చంపేస్తాడు అనే భయంతో దేశాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి, మామింటికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న సమయంలో అడవిని దాటి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక అడవిలో ఒక రాత్రంతా పండుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో అడవిలో అతడు ఆ రాత్రి పండుకునే ముందు వణికిపోతూ భయపడుతూ ప్రార్థన చేసుకుని పడుకున్నాడు. పడుకుంటే రాత్రంతా చక్కని కల దేవుడిచ్చి ఆ కల ద్వారా ప్రశాంతమైన నిద్రించాడు. పొద్దున లేవగానే మోకరించి ఎంతో ఆశ్చర్యపోయాడు ఆ కలను బట్టి. నన్ను కాపాడిన దేవా, కృతజ్ఞతలని ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు దేవుడు మరలా అతనికి ప్రత్యక్షమై అంటున్నాడు, రాత్రి కాపాడటమే కాదు నీవు వెళ్ళు మార్గం అంతట్లో నిన్ను కాపాడతాను, అంత మాత్రమే కాదు నువ్వు వెళ్ళే చోట అక్కడ నువ్వు తినటానికి ఆహారం, కరెక్ట్గా వస్త్రం ఇచ్చి నీ ప్రాణాల్ని నేను కాపాడతాను, నేను నిన్ను కాపాడి అన్ని రీతుల్లో నువ్వు అడుగుపెట్టి ప్రతి చోట నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడండి యాకోబుతో. నిజంగా యాకోబు అతడు వెళ్ళిన మామింటి దగ్గర, వెళ్ళిన ప్రయాణం అంతట్లో కాపాడిన దేవుడు మామింటి దగ్గర కూడా ఎంతగానో అతన్ని కాపాడి అతన్ని ఆశీర్వదించాడు. అడుగు పెట్టిన చోటెల్లా యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. మామే అంటున్నాడు, నువ్వు వచ్చిన చోటెల్లా, నువ్వు అడుగు పెట్టిన చోటెల్లా యెహోవా నన్ను ఆశీర్వదించాడు అనే మాట మామ కూడా ఒప్పుకున్నాడు. ఒక్కింత మనం ఆలోచిస్తే కాపాడే దేవుడు, మనం వెళ్ళే ప్రతి చోట మనల్ని ఆశీర్వదించే దేవుడు. కనుక నమ్మండి, మనల్ని నిజంగా కాపాడే దేవుడు ఆయన మాత్రమే. ఇంకా బైబిల్ గ్రంథంలో ఇలాంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. దావీదును గురించి మనం పరిశీలిస్తే, ఎన్నోసార్లు మనం వింటున్నాం కదా, దావీదుకు రాజు ఒక శత్రువు, రాజ్యములో ఉన్న సైనికులు శత్రువులు, రాజ్యములో ఉన్న ప్రజలంతా శత్రువులు. వీళ్ళందరూ ఒక్క దావీదును చంపాలని
అడవిలో ఉంటే, అడవిలోకి వెళ్ళిపోతున్నాడు వేలమంది నేసుకొని రాజు. ఆయన గుహలో ఉన్నాడంటే గుహలోకి వెళ్ళిపోతున్నాడు వేలమంది నేసుకొని. ఆయన ఎక్కడ ఉన్నాడంటే అక్కడ ఆయన చంపటానికి స్వయంగా రాజే వేలమంది సైనికులను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇలా వెళ్ళిపోయినప్పుడు ఎన్నోసార్లు దావీదు ప్రాణాల్ని కాపాడి భద్రపరిచింది దేవుడే కదా. నిజంగా ఆ అడవిలో ఏ విధమైన జంతువుల బారి పడకుండా, ఏ పాముల బారి పడకుండా అక్కడ కాపాడాడు, ఏ మనుషుల బారి పడకుండా అక్కడ కాపాడాడు. అన్ని స్థలాలలో 14 సంవత్సరాలు శత్రువైన సౌలు రాజుకు భయపడి ఆయన అడవిలో కొండ గుహల్లో అక్కడక్కడ దాక్కున్నప్పుడు 14 సంవత్సరాలు దావీదును కాపాడటం మాత్రమే కాదు, దావీదును చంపాలనుకున్న సౌలు తన వాడంతా చచ్చిపోయిన తర్వాత మరలా దావీదును తీసుకుని వచ్చి 14 సంవత్సరాల తర్వాత అదే దేశానికి రాజుగా, చక్రవర్తిగా దేవుడు హెచ్చించాడు కదా. మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు, కాపాడటం మాత్రమే కాదు మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని హెచ్చించే దేవుడు. కనుక ఈరోజు నీ వాగ్దానం వింటున్న మీరు ఎవరికి భయపడుతున్నారో, దేనికి భయపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ మనల్ని భద్రంగా కాపాడతాను అని ఆయన ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. మన దేవుడు కాపాడే విషయంలో ఎంత గొప్ప దేవుడు అంటే మన మీదకు వచ్చే శత్రువులందరినీ ఆయన కాపాడతాడు. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతాడంట. 91వ కీర్తనలో మనం చూస్తాం, ఆ రెక్కల కింద మనకు ఆశ్రయం కలిగిద్ది. రాత్రి వేళ కానీ పగటి వేళ కానీ ఏ సమయంలో సరే మన ప్రాణానికి ఏ విధమైన ఆపద లేకుండా కాపాడతాడంట. అంతమాత్రమే కాదు, మనల్ని కాపాడటానికి మన కొరకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఆ దూతలు మన పాదాలకు రాయి కూడా తగలకుండా చేతుల మీద ఎత్తి పట్టుకుంటారంట దూతలు. ఎంత అద్భుతంగా కాపాడుతున్నాడండి. ఏ అపాయం నీ గుడారానికి సమీపించదు అంటున్నాడు. నిజంగా మనల్ని ఏ ఆపద అపాయం మన గుడారం దగ్గరికి రాకుండా మనల్ని మార్గాల్లో కాపాడతాడు, మనం ఇంటిలో ఉన్నప్పుడు కాపాడతాడు. ఆయన నిజంగా మనల్ని భద్రంగా కాపాడగలిగిన వాడు ఆయన ఒక్కడే. కనుక ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూస్తూ ఆయన బట్టి ధైర్యం తెచ్చుకుందాం, ఆయనకి ప్రార్థిద్దాం. ఇలా ఎంతమంది భక్తులను, దావీదును, యాకోబును, వీరందరినీ కాపాడిన దేవుడు మనల్ని కూడా భద్రంగా ఆయన కాపాడబోతున్నాడు. ఆయన కాపాడి మనల్ని ఆశీర్వదించి హెచ్చించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. అయ్యా, మీ బిడ్డల్ని భద్రంగా మీరు మాత్రమే కాపాడగలరు. దయచేసి మీ బిడ్డల్ని కాపాడి వారిని ఆశీర్వదించి హెచ్చించండి, బలపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.